సో ఎక్స్క్లమేటరీ. సో మనకి ఎగ్జామ్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెంటెన్స్ ఇస్తాడు, వర్డ్స్ ఇస్తాడు, దాన్ని మనం ఒక సెంటెన్స్ కింద ఫామ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, బిలో 8 చిల్డ్రన్ నాట్ ఆర్ అలౌడ్. సో చిల్డ్రన్ బిలో 8 ఆర్ నాట్ అలౌడ్, 8 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని అలౌ చేయరు. చిల్డ్రన్ బిలో 8 ఆర్ నాట్ అలౌడ్. వుడ్ నో లైక్ సైట్ 1, 2 సచ్ సిఏ. సో ఈ ఇలాంటి వర్డ్స్లో మనకి ముందు ఆ వర్డ్స్ మీనింగ్ ఏంటో తెలియాలి. ఇక్కడ చూడండి, సైట్ అని అంటే ఒక వ్యూ, ఇదన్నా ఒక దృశ్యాన్ని. అలాంటి ఇక్కడ ఏంటి, నో వన్ వుడ్, సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ వర్బ్, నో వన్ వుడ్ లైక్ టు సీ ఏ సీ సచ్ ఏ సైట్. నో వన్ వుడ్ లైక్ టు సీ సచ్ ఏ సైట్. సో అలాంటి పర్టికులర్ సైట్ చూడాలని అనుకోరు. నో వన్ వుడ్ లైక్ టు సీఏ సచ్ ఏ సైట్. నెక్స్ట్, బాయ్స్ సక్సీడెడ్ ఆల్వేస్ హార్డ్ వర్కింగ్. సో ఇక్కడ ఏంటి, ఒక యూనివర్సల్ స్టేట్మెంట్ అనేది ఇస్తున్నారు. సో హార్డ్ వర్కింగ్ బాయ్స్ ఆల్వేస్ సక్సీడ్, కష్టపడే బాయ్స్ ఎప్పుడు సక్సెస్ని పొందుతారు. హార్డ్ వర్కింగ్ బాయ్స్ ఆల్వేస్ సక్సీడ్. నెక్స్ట్, కైండ్ వెరీ ఈజ్ ఇట్ టు మీ హెల్ప్ యూ ఆఫ్. సో ఇట్ ఈజ్ వెరీ కైండ్ ఆఫ్ యూ టు హెల్ప్ మీ. ఇట్ ఈజ్ వెరీ కైండ్ ఆఫ్ యూ టు హెల్ప్ మీ. నెక్స్ట్, హీ గ్రూ అప్ వైజ్లీ. ఈ ఏంటంటే మనకి మీనింగ్ ఏం ఫామ్ అవుతుంది ఈ వర్డ్స్ అన్నింటితో అనేది మనకు తెలిస్తే మనం ఇది సెంటెన్స్ అనేది ఫామ్ చేయగలం. దీనికి షార్ట్ ట్రిక్స్ అంటూ ఏమీ ఉండవు, మనకి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, చదవడం అనేది వచ్చుండే. ఆ వర్డ్స్ని ఎట్లా మార్చవచ్చు, ఎలా మారిస్తే దానికి ఒక పర్ఫెక్ట్ మీనింగ్ అనేది వస్తుంది అనేది మనకి తెలిస్తే అప్పుడు మనం ఈజీగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, హిస్ బిలీఫ్ గాంధీజీస్ గ్రేటెస్ట్ వాజ్ ఇన్ స్ట్రెంగ్త్ గాడ్. సో ఇక్కడ గాంధీజీ గురించి చెప్తున్నాడు. సో గాంధీజీస్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ వాజ్ హిస్ బిలీఫ్ ఇన్ గాడ్. బిలీఫ్ ఇన్ గాడ్ అనేది, ఇన్ గాడ్ అంటే దేవునిలో నమ్మకం, హిస్ బిలీఫ్ ఆయన నమ్మకం. సో హిస్ బిలీఫ్ ఇన్ గాడ్, గాంధీజీస్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ వాజ్ హిస్ బిలీఫ్ ఇన్ గాడ్. డ్రెస్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ లుక్స్ యూ. సో దిస్ డ్రెస్ లుక్స్ బ్యూటిఫుల్ ఆన్ యూ, నీ మీద ఈ డ్రెస్ అందంగా ఉంది. మామూలుగా అయితే అందంగా ఉండేది కాదు, కానీ నువ్వు వేసుకోవడం వల్ల ఆ డ్రెస్కి అందం వచ్చింది. సో దిస్ డ్రెస్ లుక్స్ బ్యూటిఫుల్ ఆన్ యూ. నెక్స్ట్, అసిస్టెంట్ షాప్ రిక్వైర్డ్ సేల్స్ అండ్ ఆర్. సో ఫస్ట్ మనకి సబ్జెక్ట్ ఏంటి, షాప్ అసిస్టెంట్స్ సేల్స్ మెన్స్. సో వీళ్ళు ఇద్దరిని కలపాలి దేని ద్వారా, కంజంక్షన్ అండ్ ద్వారా. సో షాప్ అసిస్టెంట్స్ అండ్ సేల్స్ మెన్ ఆర్ రిక్వైర్డ్, లేదంటే సేల్స్ మెన్ అండ్ షాప్ అసిస్టెంట్స్ ఆర్ రిక్వైర్డ్. సో సేల్స్ మెన్ అనేది కొంచెం పెద్ద క్యాడర్ కదా, షాప్ అసిస్టెంట్స్ అంటే కొంచెం అటు ఇటు అందించగలరు. సో ఫస్ట్ మనం హైయర్ని పెడదాం. సో సేల్స్ మెన్ అండ్ షాప్ అసిస్టెంట్స్ ఆర్ రిక్వైర్డ్. నెక్స్ట్, హ్యాడ్ విష్ లెఫ్ట్ హోమ్ ఐ నెవర్ ఐ. సో ఐ విష్, నేను ఇలా జరిగితే బాగుండు అనుకుంటున్నా. ఐ విష్ ఐ నెవర్ హ్యాడ్ లెఫ్ట్ హోమ్. నేను ఇది జరుగుంటే బాగుండు అనుకుంటున్నాను, నేను ఎప్పుడు ఇల్లు వదిలి వెళ్ళకోకుండా ఉండుంటే బాగుండేది. సో ఐ విష్ ఐ నెవర్ హ్యాడ్ లెఫ్ట్ హోమ్. మనీ యూ మీ లెండ్ కెన్ యూ లెండ్ మీ సమ్ మనీ. మనీ అనేది అన్కౌంటబుల్, సో దానికి అప్పుడు మనం సమ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. సో
Can you lend me some money? Can you lend me some money? Next, Chinese served Italian are here meals and are. Chinese served Italian are here meals and. Next, Chinese and Italian meals are served here. Chinese and Italian meals are served here. Chinese and Italian rendu meals ikkada serve cheyabadtayi. So Chinese and Italian meals are served here. Are synonym benefits what the of? What are the benefits of cinnamon? What are the benefits of cinnamon? Freedom fought he the India of fur. He fought for the freedom of India. He fought for the freedom of the India. Hit he the ball so hard loss it was that. Adan ball edo hit ball tho kottadu adi lost poyindi. So he hit the ball so hard that it was lost. He hit the ball so hard that it was lost. Repair all types of works undertaken of R. Of R. All types of works. Sorry. All types of repair works are undertaken. All types of repair works are undertaken. Are the description of beyond beauty's nature. The description or the description of beyond beauty's nature. The ikkada manaki enti subject plural lo undali endukante verb plural lo undi. So subject enti daniki the beauty. The beauties of nature are beyond the description. Cheppalenanta andanga prakruti anedi undi. The beauties of the nature are beyond description. Beauties of the nature are beyond the description. Next, tomato and cut cucumber slices. Cut some tomato and cucumber slices. ఫస్ట్ మన థింగ్ ఎండ్ వచ్చిందంటే రెండింటిని కంబైన్ చేయాలి. ఏటిని కంబైన్ చేయొచ్చో మనం చూడాలి. సో టమాటోని కుకుంబర్ని కంబైన్ చేయొచ్చు. సమ్ కట్ సమ్ టమాటో అండ్ కుకుంబర్ స్లైసెస్. వాజ్ క్లెవర్ బీర్బల్ ఎక్స్ట్రీమ్లీ విట్టీ అండ్. సో మనకి టూ వర్డ్స్ని కలపాలి. సో విట్టీ అండ్ క్లెవర్ అనేవి యాడ్జెక్టివ్స్. సో బీర్బల్ గురించి మాట్లాడుతున్నాం. బీర్బల్ ఇప్పుడెవరు కాదు, పాస్ట్ టెన్స్. సో వాజ్, సో బీర్బల్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ విట్టీ అండ్ క్లెవర్. క్లెవర్ అండ్ విట్టీ అని కూడా అనవచ్చు. నెక్స్ట్, మై బ్యాగ్ లాస్ట్ ఇన్ ఐ ట్రైన్ ద. ఇక్కడ బ్యాగ్ పోయింది, ట్రైన్లో పోయింది. ఎవరి గురించి? నా గురించి చెప్తున్నాం. ఎవరి బ్యాగ్? నా బ్యాగ్. సో ఐ లాస్ట్ మై బ్యాగ్ ఇన్ ద ట్రైన్. ఐ లాస్ట్ మై బ్యాగ్ ఇన్ ద ట్రైన్. Shall misconduct be you for your punishment? ఏంటి, నువ్వు తప్పుగా ప్రవర్తిస్తే నీకు పనిష్మెంట్. మిస్కండక్ట్ పనిష్మెంట్. సో యూ షాల్ బి పనిష్డ్ ఫర్ యువర్ మిస్కండక్ట్. యూ షాల్ బి పనిష్డ్ ఫర్ యువర్ మిస్కండక్ట్. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఫామ్ చేయొచ్చు. ఈ డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ నుండి మనం సెంటెన్స్ని ఫామ్ చేయొచ్చు. సో ఇవన్నీ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు ట్రై చేసి ఇఫ్ ఇన్ కేస్ డౌట్స్ ఉంటే మెయిల్ చేయొచ్చు. ఇవన్నీ చాలా సెంటెన్సెస్. ఇవన్నీ ఏంటి, ఇక్కడ మనకు ఒక్కొక్క దాంట్లో టూ వర్డ్స్ అనేది ఇచ్చాడు. సో ఇలా మనం ఫామ్ చేయొచ్చు. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాల్సిన వర్డ్స్. సో ఇక్కడ నేను ఒక 80 సెంటెన్సెస్ ఇస్తున్నాను. ఈ 80 సెంటెన్సెస్ మీరు కరెక్ట్గా ఫామ్ చేయగలిగితే ఇంకా మీకు ఈ సెంటెన్సెస్ ప్రాబ్లమే ఉండదు. అండ్ 1 మార్క్ ఖచ్చితంగా మీ చేతిలో ఉన్నట్టే. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.